తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు భట్టి విక్రమార్క అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు తన పదవిపై అధిష్టానానిదే తుది నిర్ణయం అంటున్న భట్టితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది భారీ మెజారిటీతో విజయం సాధించడంతో మళ్ళీ భట్టి విక్రమార్క గారి నివాసంలో సందడి వాతావరణం నెలకొంది మరికొద్ది సేపట్లో మంత్రివర్గ కూర్పు కూడా జరగనుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భట్టి విక్రమార్క గారు ఉన్నారు సార్ చెప్పండి మంత్రివర్గంలో స్థానం దక్కింది మీకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది ఎట్లా ఉంది సార్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు 10 సంవత్సరాల నిరీక్షణ ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన లక్ష్యాలు ఆశలు ఆశయాలు వాళ్ళ ఆత్మగౌరవం వీటన్నిటి కూడా మన ఇచ్చినటువంటి తీర్పు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ తెలంగాణ కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇది ఈ తీర్పుని మేమందరం కూడా ఒంట్లో భయం పెట్టుకొని ప్రజల కోసం ఏ ప్రజల ఆకాంక్షల కోసం అయితే తెలంగాణని సునేగని గారు ఇచ్చారు ఆ ఆకాంక్షలు నెరవేర్చడానికి అనుక్షణం ప్రజల కోసం పనిచేయాలనేటువంటి కంకణబద్ధులే కాంగ్రెస్ నాయకత్వంతో ముందుకు వెళ్తాం మీరు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు ఎటువంటి ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మీరు చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా ఎట్లా దగ్గరగా పోతున్నారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను చేసినటువంటి పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిశాను ముఖ్యంగా గోండు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి గోండు సంబంధించి ఇతర ఆదివాసుల గురించి లేకపోతే రైతాంగ సోదరులు కానీ ముఖ్యంగా ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత కానీ దళిత గిరిజన వర్గాలతో పాటు బలహీన వర్గాలు కానీ మహిళలు కానీ వాళ్ళందరి సమస్యలు ఒక్కొక్కళ్ళ గుండె చప్పుడు నేను సంపూర్ణంగా విన్నాను వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు అన్ని గమనించిన తర్వాతనే వాటన్నిటికీ పరిష్కార మార్గం చూపించేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఇంకా బలంగా నాలో పెరగటమే కాకుండా దానికోసం గట్టిగా పనిచేశాం ఈరోజు మేము ప్రకటించిన 6 గ్యారంటీలు కానీ లేకపోతే మేనిఫెస్టోలో మేము ప్రకటించినటువంటి అంశాలు కానీ నేను చూసిన ప్రతి అంశానికి ప్రతి ఇబ్బందికి ప్రతి సమస్యకి వీటి ద్వారా మేము సమాధానం పరిష్కారం చూపిస్తాం ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువతకి మేము క్యాలెండర్ ప్రకటించాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పాను ఇల్లు లేని పేదవాళ్ల కోసం ఇళ్లను ప్రకటించాం చదువుకునే విద్యార్థులకి తల్లిదండ్రుల మీద భారం పడకుండా మారుతున్నటువంటి గ్లోబలైజేషన్ సిచ్యువేషన్లో కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి 5 లక్షలతో క్రెడిట్ కార్డు ప్రకటించాం అట్లాగే పెరిగిన ధరలు కరెంటు ధరలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ 200 యూనిట్లు ఇచ్చాం సహజంగా ఇంటినే కాదు ఈ సమాజానికి కూడా దిక్సూచిగా ఉండేటువంటి మహిళ మహాలక్ష్మిగా గుర్తించి బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచించి వాళ్ళు తీర్చిదిద్దే మహిళకి ఆర్థికంగా వెసులుబాటు కలిగించడానికి ప్రతి నెల 2500 రూపాయలు వారి అకౌంట్లో వేయాలని ఆలోచించారు ఇవన్నీ కూడా మేము చూసిన అనేక వర్గాల ప్రజల సమస్యలను పరిష్కారం కోసం చేసినే తప్ప ఇదేదో వేరే రకమైన రాజకీయపరమైనటువంటి ఆలోచన కోసం చేసిన ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర వనరు ఇవన్నీ కూడా ప్రజలకే చెందాలి ప్రజలకే పంచబడాలి మనం రాజ్యం తెచ్చుకుని ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ఏ వ్యవస్థ అయినా ఉద్యోగ వ్యవస్థ ప్రతిదీ ప్రతి పౌరుడు కూడా భావించేటట్టుగా ఇది నా కోసమే పెట్టారు వీళ్ళందరూ నా సేవకులుగా ఉన్నారనేటువంటి భావం అర్థం వచ్చేటట్టుగా మా పాలన అందించాలని అనుకుంటున్నాను సార్ నిన్నంతా కూడా మీరు అధిష్టానంతో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు దాదాపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా మీరే ముఖ్యమంత్రి అనుకున్నారు కానీ ఇప్పుడు ఎటువంటి పోర్ట్ఫోలియో ఉండబోతుంది మాకు ఉన్నటువంటి సమాచారం ఒకే ఒక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనేది మా దగ్గర ఉన్నట్టు ఇన్ఫో మీకు ఎటువంటి సమాచారం వీటికి సంబంధించి ముఖ్యమంత్రులు ఎవరనేది ఉప ముఖ్యమంత్రులు మంత్రులు అనేది మా అందరి ముందు ఉన్నటువంటి అది సమస్య కాదు మా అందరి ముందు ఉన్నటువంటి సమస్య కోరి కొట్లాడి తెచ్చుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కాకుండా 10 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఇబ్బందులు పరిష్కారం చేయడం కోసం మేమందరం సమిష్టిగా టీం వర్క్ ఏ ఒక్కళ్ళతోనే కాకుండా పనిచేసినటువంటి సీనియర్ నాయకత్వం కానీ నా సహచర మిత్రులు కానీ లేకపోతే పీసీసీ కమిషనర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం సమిష్టిగా ఈ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేస్తూ ప్రజలకి ఒక ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తూ ఈ సంపదను ప్రజలు పంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం
थैंक यू सर इधी मोता मल्लू बट्टी विक्रमार्क गारु समिष्टि अंदर कल राष्ट्र अभिवृद्धि की प्रजलकु इंद्रम राज्य पनलन्नी अंदिस्तां आरु ग्यारंटीलनु खच्चितंगा अमलु चेस्तामनि मोत्तंगा मरिकासपुर मंत्रिवर्ग कूर्पु उंडबोतुंदी दानिकि संबंधिंचि अधिष्ठानं ए निर्णयं तीसुकुंटे आ निर्णयानिकि కట్టుబడి ఉండాల్సిందే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అన్నది కూడా బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు ఆదిలాబాద్ నుంచి రాష్ట్రమొత్తంగా మొత్తం పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో అనేక సమస్యలు నిరుద్యోగుల సమస్యలు మహిళల సమస్యలు అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నటువంటి అవన్నీ కూడా మా దృష్టికి వచ్చే వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అన్నది కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్। Thank you।